हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं शंकरं लोकशंकरं ततश्रुतिस्तन्मननं सतत्वध्यानम् चिरं नित्यनिरन्तरं मुनेः ततो विकल्पं परमेत्य विद्वान् इहैव निर्वाणसुखं समृच्छति। ఈ శ్లోకంలో క్రితం క్లాస్లో సతత్వ ధ్యానం, సతత్వ అంటే స్వరూప అనర్థం, ఆ స్వరూప ధ్యానం గురించి చెప్పాను. ఒక క్లాసు దానికి డివోట్ చేసి చెప్పాను. నాకు చాలా ఉత్తరాలు వచ్చేదాని మీద. శ్రీదేవి కూడా ఒక ఉత్తరం రాసినది, నేను దానికి రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే క్లాసులో చెప్పచ్చని రిప్లై ఇవ్వలేదు. ఆమె ఏమి రాసిందంటే, క్లాసులో చెప్పుకున్న విధంగా ధ్యానము వేరు జీవితము వేరు అనే ధోరణి తప్పు. జీవితములో ధ్యానము ఒక భాగము కావాలి. అంటే మీరు సావధానంగా జీవించడమే ధ్యానము. మల్టీటాస్కింగ్, ఒకే సమయంలో అనేక పనులు చేసినట్లయితే అది మనస్సుకి విక్షేపమే అవుతుంది తప్ప సావధానత ఉండదు. కాబట్టి మల్టీటాస్కింగ్ లేకుండా ఒక పనిని సక్రమంగా బాగా చక్కగా ప్రేమగా చేయుటయే మెడిటేషన్. అది అలాగ దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దానిని జీవితం నుంచి విడదీసేసి జీవితం వేరు మెడిటేషన్ వేరు. ఆ రకంగా ప్రపంచం అంతా మెడిటేషన్ వ్యవస్థలన్నీ అలాగే ఉంటాయి. దాని గురించి నేను కొంత విస్తారంగా చెప్పాను. ఆమె బాగా అప్రిషియేట్ చేశారు, ఈ క్లాసు చాలా బాగుంది, ధ్యానమును జీవితంలో భాగంగా చేసుకోవటం అనే ఒక ప్రతిపాదనము చాలా విలువైనది. స్వామి లబ్ధానంద గారు ఆ విధంగా ఉండేవారు, వారి జీవితమే ధ్యానము, ధ్యానమే జీవితం అన్నట్టుగా ఉండేవారు అని ఆమె రాస్తున్నారు. అది యథార్థం. నేను కూడా స్వామి లబ్ధానంద గారిని బాగా ఎరుగుతును. వారు ఎలా ఉండేవారంటే చాలా పనులు చేసేవారు. ఒకే పని మీద ధ్యానం పెట్టారు కాబట్టి తక్కువ పనులు చేశారని మీరు అనుకోద్దు. ఎన్ని చేయాలో అన్నీ చేశారు, కానీ ఎప్పుడూ ఒకే పనిని ధ్యానం పెట్టి చేస్తూ ఉండేవారు. ఏ పని చేసినా చిన్న పని అయినా కూడా పూర్తి ధ్యానంతో చేయడం, ఆ విధంగా ఒక ఆదర్శప్రాయంగా ఉండేవారు. వారి ప్రస్తావన ఇంతకుముందు జీవన్ముక్తి అనే టాపిక్ వచ్చినప్పుడు వారి ప్రస్తావన వచ్చి వారు జీవన్ముక్తులు అని అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వారి ప్రస్తావన వచ్చినది, ధ్యానమును జీవితము నుంచి విడదీయకుండా ధ్యానము జీవితంలో భాగముగా జీవించుట అన్నదానికి వారు ఒక ఆదర్శముగా ఉండేవారు అని శ్రీదేవి నాకు వ్రాసినది, విచ్ ఈజ్ వెరీ ట్రూ. అదొక విషయం. తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న కలదు. నేను కొంచెం డైరెక్ట్గా చెప్తున్నందుకు మీరేమనుకోకండి, ఈ ప్రశ్నలో కొంచెం కలగాపులగం అయినట్టుగా అనిపిస్తోంది. ఒక రూల్ ఒకటి ఉంది, ఒక అన్క్లియర్ క్వశ్చన్, అంటే రాంగ్ క్వశ్చన్ అని అనటం లేదు నేను, క్లియర్గా లేని క్వశ్చన్, ప్రశ్న, దానికి సమాధానం ఏముంటుంది? అది క్లియర్గా లేదు అని తెలుసుకోవడమే ఉంటుంది, అంతే తప్ప సమాధానం ఏమీ ఉండదు. ప్రశ్న చూడండి, రెండు ప్రశ్నలు ఉన్నాయి, రెండింటిని కలిపేసి కలిపి చెప్తున్నాను. క్లారిటీ కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉందన్నమాట. ప్రారంభ కర్మ జరుగుతున్నప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటుందా? ఉండదు, ప్రారంభ కర్మ జరగదు. జరిగేది ప్రారంభ కర్మ కాదు, జరిగేది కర్మ. ప్రారంభ కర్మ జరిగిపోయింది ఎప్పుడో గత జన్మలో మనం చేసిన మంచి చెడులు వలన ఈ దేహము వచ్చినది. ఇంకా మళ్ళీ జరగడం ఏమిటి ప్రారంభ కర్మ అంటే? మీకు ప్రారంభ కర్మ అనే మాట సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు జరిగేది ప్రారంభ కర్మ కాదు కాబట్టి ఆ ప్రశ్నకి నేనేమి సమాధానం చెప్తాను?
ఇప్పుడు జరిగే కర్మ కర్మ అది నేను కర్తను అనుకుని మీరు చేస్తూ ఉన్నారు. అందులో మరి సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటుంది. ప్రారంభ కర్మ అయిపోయిన కర్మ అది, అది ఎప్పుడో మీరు చేసిన కర్మ, దాని ఫలం ఇప్పుడు జరుగుతోంది. అంతేగాని ప్రారంభ కర్మయే జరుగుటలేదు. కాబట్టి ప్రశ్న సరిగ్గా లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ లేనప్పుడు ప్రారంభ కర్మల చే నడుస్తున్న జీవితాలలో తేడా ఎలా వస్తుంది? ఇంకా ఆ మాటలన్నీ తీసేయండి, ఆ మాటలన్నీ తీసేయండి. సరిగ్గా లేదు ఆ ప్రసంగం, సరిగ్గా లేదు. మీరు ప్రశ్న అడగచ్చు, జీవితాలలో తేడా ఎలా వస్తుంది అని అడగచ్చు. ఇప్పుడు మీరు వంట వండుతున్నారనుకోండి, వంట బాగా చేయడం ఎలాగా అని అడగచ్చు. అంతేగాని ప్రారంభ కర్మలను ఈశ్వరుడు ఇస్తున్నప్పుడు, అవన్నీ జరుగుతున్నప్పుడు, మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నప్పుడు వంట బాగా చేయడం ఎలాగా, ఏమిటది? అలా ఉండదు కదా. కాబట్టి ఆ ఫస్ట్ పార్ట్ తీసేయండి, అది సరిగ్గా లేదు. జీవితాల్లో తేడా ఎలా వస్తుంది? బాగుంది. మీరు శ్రవణం చేసి, మననం చేసి, ధ్యానం చేసి మీ జీవితాలలో తేడాను తెచ్చుకోవచ్చును, తెచ్చుకోవాలి. దానికోసమే ప్రయత్నం అంతా కూడా. జీవితములలో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఒక విప్లవాత్మకమైన మార్పును మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ పాఠం అంతా కూడా. అంతేగాని ఏదో కాలక్షేపానికి పాఠం వినేసి వెళ్ళిపోవడం కాదు. క్రితం క్లాసులో చెప్పానా, టీవీ వాచ్ చేయటం, క్రికెట్ వాచ్ చేయటం, దేవాలయంలో పూజ వాచ్ చేయటం, పాఠం వినడం, ఈ మూడింటికి ఉండే తేడా గురించి చెప్పానా? చెప్పానండి, లేదా చెప్పాను? ఇక్కడే చెప్పానా, ఎక్కడో ఇంకో చోటు చెప్పానా? ఇక్కడ చెప్పలేదు, సరే ఎప్పుడో చెప్తాను. సో ఈ పాఠం ఎలా వినాలంటే దీంట్లో మీరు అంతర్భాగమై వినాలి. టీవీలో క్రికెట్ చూస్తున్నట్టుగా వినడం కాదు. టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు నేను ఈ ప్రశ్న అడగడానికి ఇష్టపడతా. టీవీలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు వాడు, ఇప్పుడు బౌలర్ ఏదో పరిగెత్తి బాల్ వేయడం అదే చేస్తూ ఉంటాడు, వాడికి ఒళ్ళంతా చెమట పడుతుంది. మీకు చెమట పడుతుందా? మీకేమవుతుంది? ఏమవుతుంది? ఏమీ అవుతుంది. మీకు ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంది? ఏమీ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఆ మ్యాచ్ని మీరు చూస్తున్నారే కానీ మీరు దాంట్లో భాగము కాదు కదా, దానికి బయట ఉండి చూస్తున్నారు, దాంట్లో మీరు భాగము కాదు. ఓకే, దేవాలయానికి వెళ్తే అక్కడ దేవుడు కళ్యాణం అవుతూ ఉంటుంది. ఇది రెండో దృష్టాంతం. దేవుడు కళ్యాణం అవుతూ ఉంటుంది. కళ్యాణం అంటే ఏమిటి? వాళ్ళు అక్కడ స్టేజ్ మీద కూర్చుని ఏదో విగ్రహాలు, దేవుడి విగ్రహాలు పెట్టి ఇదిగో సీతామ్మవారు రాముడి మీద తలంబ్రాలు పోస్తుంది అంటూ ఏదో చెప్తారు. ఏదో మంత్రాలు ఏవో, వాళ్ళకు వచ్చిన మంత్రాలు ఏవో చదువుతారు. ఒక ఆయన ఏదో వ్యాఖ్యానం ఏదో చేస్తూ ఉంటాడు. ఇదిగో మంగళసూత్రం అంటాడు, అదిగో తలంబరాలు అంటాడు. వాళ్ళు చేసేదంతా చేస్తారు. ఒక గంట సేపు ఒక తంతుగా, తంతంటే యాంత్రికంగా చేసుకుంటూ పోతారు ఒక గంట సేపు. అది వాళ్ళకేమీ కష్టం ఏమీ కాదు. రోజు చేసేదేగా, కొత్త ఏముంది, కష్టమేమీ కాదు. యాంత్రికంగా చేసేసుకుంటూ పోతారు. మీరు అలా కళ్ళప్ప కళ్ళు బాగా అప్పగించి చూస్తూ ఉంటారు. ఏమిటి చూస్తున్నారు? కళ్యాణం. ఏమిటి కళ్యాణం? పోలండి, చూస్తున్నారు కళ్యాణం, చూస్తున్నారు. బాగుంది. మీ పాత్ర ఏమిటి దాంట్లో? మీ పాత్ర ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంచేతనే ఆ వ్యాఖ్యాతకి ఆ పాయింట్ అర్థమైపోయినట్టుంది. అందుకోసం ఆయన ఏమంటాడు, కళ్యాణం చూస్తే మీ కోరికలు తీరుతాయి అంటాడు. అంటే మీరు మురిసిపోతారు. ఎందుకంటే ఏమీ పాత్ర లేదు దాంట్లో, పార్టిసిపేషన్ ఏమీ లేదు, మీరు చేస్తున్నది ఏమీ లేదు. అలా కళ్ళప్పగించి చూడడమే తప్ప మీరు దాంట్లో భాగము ఏమీ లేదు. అది చూసేసి మేమేదో చాలా గొప్ప ఘనకార్యము చేసినాము అని ఇంటికి చక్క వస్తారు. మా కోరికలు తీరతాయని కోరికలు తీరడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదంతా పాయింట్ కాదు. పాయింట్ ఏమిటంటే మీ పార్టిసిపేషన్, మీరు మీ యొక్క భాగము ఎంత గలదు? సున్నా. తర్వాత వేదాంత క్లాస్కి వస్తారు, క్రికెట్ మ్యాచ్ చూస్తారు, దేవుడి కళ్యాణం చూస్తారు, స్వామీజీని చూస్తారు.
స్వామీజీ అనుగ్రహ భాషణం ఇస్తే వింటారు, ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేస్తారు. అలాగ ఉపయోగం లేదు. మీ పార్టిసిపేషన్ ఉండాలి. శ్రవణము అంటే శ్రవణం, వాటి శ్రవణం అనగానేమి, ఏది మీరు చేస్తున్నారో అది శ్రవణం. మననం అంటే మీరు చేసేది మననం. స్వామీజీ మననం చేసుకోవడం కాదు. స్వామీజీ ఏదో మననం ఆయన చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు, మీరు చేసేది మననము. ధ్యానము అంటే స్వామీజీ ధ్యానం చేయడం కాదు, మీరు చేసేది ధ్యానము. మీరు అలా పార్టిసిపేట్ చేసి చేసినట్లయితే జీవితంలో మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్నని జీవితాలలో తేడా ఎలా వస్తుంది అనే విధంగా నేను ప్రశ్నని మోడిఫై చేసి సమాధానం చెప్పాను. అప్పుడు సంచిత ఆగామి కర్మలలో అయ్యా విదిలిపెట్టండి, మీరు ఇంకా కొంచెం శ్రవణం చేయండి, సంచిత ఆగామి కర్మల గురించి మీరు ఎందుకు చింత చేస్తారు, ఎక్కడో విన్నారు ఈ మాటలు, మొత్తానికి ఈ మాటలు ఎక్కడో విన్నారు, సంతోషం. కానీ అలా సరిపడదు, క్లారిటీ ఉండాలి, స్పష్టంగా ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, సంచిత ఆగామ కర్మలు నడుస్తూ ఉండగా ఎండలు ఎందుకు బాగా వస్తున్నాయి చెప్పండి, అలా ఉండవు ప్రశ్నలు. కాబట్టి క్లారిటీ ఉండాలి. ఓకే, ఇక సతత్వ ధ్యానం చిరం నిత్య నిరంతరం మునే శ్రవణ మనన నిధిధ్యాసనముల గురించి చెప్పడమైనది. ఈ మూడు మీరు చేస్తూ ఉండాలి, నిత్యము చేయాలి, బ్రేక్ ఇవ్వకూడదు. ఈ యోగం అనేది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది అలా పోతుంది. యోగో హి ప్రభవాప్యయౌ అని కఠోపనిషత్తులో మాట గలదు. ఇలా వస్తుంది అలా పోతుంది అంటే మీరు క్లాసుకు వస్తూ ఉంటారు, ఏవో నాలుగు క్లాసులకు వస్తారు, ఖాళీగా ఉన్నారు, ఎక్కడికి వేసవికాలం ఎండలు బాగా వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఓ నాలుగు క్లాసులకు వస్తారు. తర్వాత ఈ లోపల ఎండలు తగ్గుతాయి, ఏదో పని పాట, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ముహూర్తాలు ఇవన్నీ వస్తాయి, మళ్ళీ క్లాసులు మానేస్తారు. క్లాసులు మానేసి నాలుగు క్లాసులు అయిన తర్వాత, నాలుగు క్లాసులు అయినప్పటికీ శ్రవణం మననం ధ్యానం ఇవన్నీ కొంచెం మన దగ్గరికి వస్తున్నాయేమో అని అనిపిస్తుంది, ఈ లోపల మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చేసి మానేస్తారు, పోతుంది. అలా ఉండకూడదు. ఇలా వచ్చింది యోగము, యోగము అంటే జ్ఞానము, ఇలా వచ్చింది అలా పోయింది అన్నట్టుగా ఉండకూడదు. మా చిన్నప్పుడు నేను ఇది చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా దాంట్లో ఏదైనా కొంత ఉల్లాసం ఉంటుందేమో గమనించండి. చిన్న కథ, కథ అంటే ఉంది చిన్న బిట్. చిన్నప్పుడు నేను, మేము సంస్కృతం బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం గురువు గారి దగ్గర, మమ్మల్ని చూసి ఊళ్ళో వాళ్ళు పెద్దలు ఏదే వాటి దగ్గర చదువుకుంటున్నారా అంటూ మమ్మల్ని అప్పుడప్పుడు వేళకోళం అది కూడా చేస్తూ ఉండేవారు, ప్రేమగా ఉండేవారు. ఒక ఆయన ఆ కొట్టు, కొట్టు అంటే షాపు, పచారీ షాపు, ఆయన పంతులు గారు వెళ్ళారమ్మని పిలిచాడు. నేను ఓ ప్రశ్న అడుగుతాను చెప్పన్నాడు. మరి చదువుతున్నావు కదా నువ్వు గురువు గారి దగ్గర, ఓ ప్రశ్న అడుగుతాను చెప్పన్నాడు. అంటే ఏమిటో అడగమన్నా. ఆయన పేరు సత్యానందం, ఆ షాపు యజమాని. ఆయన అడిగాడు నన్ను ప్రశ్న, ఏమని, కప్ప నూతిలో ఉన్నది, 6 అడుగులు ఎత్తు పైకి రావాలి, గెంతు వేసినప్పుడల్లా 2 అడుగులు గెంతుతుంది, కానీ 2.5 అడుగులు వెనక్కి జారిపోతూ ఉంటుంది, ఎన్ని గెంతులు వేస్తే పైకి వస్తుంది అని అడిగాడు. మీరు చెప్పండి ఎన్ని గెంతులు వేస్తే పైకి వస్తుంది? నేను సీరియస్గా బుర్రగోకేసి ఆలోచిస్తూ కూర్చున్నాను, క్యాల్కులేట్ చేస్తుండే, పోలండి ఆలోచించండి, మీ నాన్నగారిని అడగండి చెప్పి సలహా చెప్పి. నాన్నగారిని ఎరుగున్నారు, తను బాగా ఎరుగున్నాం, పరిహాసం అనమాట, నన్ను పరిహాసం చేస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలియదు, నేను ఇంకా క్యాల్కులేషన్ వేస్తున్నా. నేను మా నాన్నగారిని అడిగాను, అడిగితే ఆ సత్యానందం నిన్ను పరిహాసం చేస్తున్నాడు రా, అది పైకి ఏమీ రాదు, అక్కడే ఉంటుంది అని చెప్పాడు. అలా ఉండకూడదు మన అధ్యయనము, అలా ఉండకూడదు. 2 అడుగులు ముందుకి, 2.5 అడుగులు వెనక్కి అంటే అలా ఉండకూడదు. ఇంకో సామెత కూడా గలదు, వానాకాలం చదువు అనే మాట కూడా గలదు. మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఆ మాట, అంటే వానాకాలంలో సరిగ్గా ఉండదనో ఏదో, సరిగ్గా ఉండదు. ఓ రోజు క్లాస్ ఉంటుంది, ఇంకో రోజు క్లాస్ ఉండదు, అలా ఉండరాదు. ఫోకస్డ్గా ఉండాలి అధ్యయనము, నిత్య నిరంతరం ఉండాలి. అంటే నిత్యము ఉండాలి. నిత్యము అంటే మనకి నిత్యము అన్నదానికి మనకు అర్థం ఏమిటంటే ప్రతి బుధవారము అని అర్థం. మన నిత్యము
ఇంకా ఏమైనా కొన్ని క్లాసులు మీరు వినాలనుకుంటే ఆన్లైన్ ఏవో క్లాసెస్ ఉంటాయి. మననం ఉంటుంది, గ్రంథములను అధ్యయనము చేయుట, అది మనం చూసినాము. ధ్యానము మీరు నిత్యము ధ్యానమును అభ్యాసం చేయవచ్చును. కాబట్టి మీరు ఎలా తయారవ్వాలి? ముని అవ్వాలి. మునే ముని అంటే మననశీలము గలవాడు అంటే ఆలోచించటము, ఏకాగ్రత, సావధానత, అది ఒక స్వభావముగా ఉన్నవాడు ముని అనబడతాడు. మీరు ముని అవ్వాల్సి ఉంటుంది, పురుషుడు కానీ స్త్రీ కానీ. అప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనములను చేసినట్లయితే ఏమిటవుతుంది, ఫలం ఏమిటో చెప్పాలి కదా. అది రెండవ లైన్, రెండవ లైన్ ఫలము. ఓకే, అందాము. తతః దాని వలన విద్వాన్, స్వరూపము తెలిసినవాడు, అది ఫలము. మీకు మీ స్వరూపము యొక్క జ్ఞానము కలుగుతుంది, మీ గురించి మీకు తెలుస్తుంది. ఇది ఎలా చెప్పగలము? ఇంత మాత్రమే చెప్పగలుగుతాం. అనుభవానికి సంబంధించిన విషయం కదా, ఇది ఇంత మాత్రమే చెప్పగలుగుతాం. ఇప్పుడు బందర్ లడ్డు ఎలా ఉంటుంది చూడండి. లడ్డూలన్నీ అలా ఒకలాగే ఉంటాయి, అన్నీ ఒకలా ఉండవు. మామూలుగా మీకు తెలుసున్న లడ్డు, మీరు తిన్న లడ్డు, మీరు ఎరుగుదర రుచి. కానీ బందర్ లడ్డు దాని పద్ధతి వేరుగా ఉంటుంది, దాన్ని తయారు చేసే విధానం కూడా వేరుగా ఉండొచ్చు బహుశాను. రుచి అయితే మామూలు లడ్డూలాగా ఉండదు, కొంచెం తేడాగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటారు, ఇంకెలా ఉంటుందంటే ఏం చెప్తాను నేను, ఏదో చెప్పగలిగి ఏదో చెప్పేశాను. ఇంకెలా ఉంటుందంటే ఏం చెప్తాను, మీరు తింటే తెలుస్తుంది. కాబట్టి తన స్వరూపము తెలిస్తే తెలియడం అంటే ఏమిటి, తన స్వరూపం తెలియడం అంటే ఏం చెప్తాను నేను అంతకంట. సో మీకు తెలుసుకుంటే తెలుస్తుంది అనుభవం. మీ స్వరూపం మీకు తెలియాలి. మీకు స్వరూపం మీకు తెలియలేదనుకోండి, ఓసారి శోకం, ఇంకోసారి ఉల్లాసం, ఒకసారి భయం, అనేకములైన అంధవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకుండుట, ఇతరులతోటి కలహము, ఫ్రస్ట్రేషన్, చికాకు పడిపోతూ ఉండటం, అలా ఉంటారు. మీ స్వరూపం మీకు తెలిసిందనుకోండి, చాలా నిబ్బరంగా ఉంటారు, సుఖ దుఃఖములను సమదృష్టితో స్వీకరించగలుగుతారు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా ఉంటారు. ఇతరులు కొంచెం పరుషంగా ఉన్నా కూడా మీరు ప్రేమగానే ఉంటారు. మీరు ఆ సమతౌల్యమును కోల్పోకుండా, అంటే బ్యాలెన్స్ కోల్పోకుండా ప్రేమగా ఉంటారు. ఏదైనా కొంచెం శరీరంలో ఆరోగ్యం ఇటువంటి అయినా కూడా మీరు నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. మరి ఇంతకంటే ఏం చెప్పమంటారు ఇలాగా. కాబట్టి స్వరూపాన్ని తెలుసుకోవటంలో అది అనుభవైక వేద్యము అన్న అనుభవం చేతనే మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం మీద ఉండండి, మీకే తెలుస్తుంది. విద్వాన్, తెలుసుకున్నవాడు. ఈ రకంగా శ్రవణ మనన నిధిధ్యాసనముల వలన తతః, వాటి వలన విద్వాన్, తెలుసుకున్నవాడు. తెలుసుకుంటే వీడికి ఏమిటి పొందుతాడు? ఇప్పుడు ఏదైనా పూజలు అవి చేస్తే వాళ్ళు చెప్తారు, మీరు ఈ పూజ చేస్తే ఇది పొందుతారు, అది పొందుతారు అని చెప్తూ ఉంటారు కదా, చెప్తారు కదా. ఏమిటి పొందుతారు? పుత్రార్థీ లభతే పుత్రాన్, తెలిసిపోయింది కదా ఏం పొందుతారు. మీకు పుత్రులు కావాల్సి వస్తే పుత్రులు లభిస్తారు, పుత్రికల మాట ఎక్కడా ఉండదు. దట్ ఆల్సో యూ హవ్ టు లుక్ అట్ ఇట్. ఈ పురాణ సాహిత్యంలో పురుషులే ఉంటారు, స్త్రీలు ఉండరు. అంటే మీరు ఆ సాహిత్యాన్ని చూసి ఆనాటి సమాజాన్ని కనుక మీరు భావన చేస్తే ఆ సమాజంలో పురుషులే ఉండేవారు, స్త్రీలు ఉండేవారు కాదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇజ్ ఇట్ పాసిబుల్? ఆ వర్ణలల్లి అలా ఉంటాయి. పుత్రార్థి లభతే పుత్రాన్, ధనార్థి లభతే ధనం. దేఖో, లుక్ అట్ దాట్. ఇంకా మీకు ఏది కావాలంటే అదే లభించేస్తుంది అని అలాగ ఫలం చెప్తూ ఉంటారు. ఇక్కడ అలా చెప్పరు, వేదాంతంలో అలా చెప్పరు. విద్వాన్, తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకుంటే ఏమవుతుంది అంటే అవికల్పం పరం ఏత్య. అది చాలా కఠినమైన శ్లోకం ఉండేది.
నిన్ను జాగ్రత్తగా మీకు అందజేయటానికి నేను కుస్తీ పట్టాల్సి ఉంటుంది, స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఒక కండిషనింగ్ వచ్చేసింది మనుష్యుల మెదడులో. కండిషనింగ్ అంటే రిలీజియస్ కండిషనింగ్ వచ్చేసింది. ఒక మెసేజ్, రాంగ్ మెసేజ్ బాగా లోతుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైనా గోడకో లేకపోతే తలుపుకో పెయింట్ వేయాలనుకోండి, వాడు వచ్చి పెయింట్ డబ్బా తీసుకు వేయడు, అలా కాదు వేయడం. ముందు ఏం చేస్తాడు, ముందు శాండ్ పేపర్లో కట్ట తెచ్చుకొస్తాడు. వాళ్ళిద్దరు ముగ్గురు వస్తారు, పెయింట్ డబ్బాలతో రారు, పెయింట్ డబ్బాలు తర్వాత వస్తాయి. ఈ శాండ్ పేపర్ పెట్టి మొత్తం తలుపునంతనే అలాగా బరుకుతూనే ఉంటాడు. ఒక రోజైనా, రెండు రోజులైనా, మూడు రోజులైనా అలాగా తలుపుని, గోడని శాండ్ పేపర్ పెట్టి కొడుతూనే ఉంటాడు. విసుగేస్తుంది. అప్పుడు పెయింట్ డబ్బాలు తీసుకొచ్చి పెయింట్ వేసి వెళ్ళిపోతాడు. ఒక్క రోజులో వేసేసి వెళ్ళిపోతాడు. అలా అనుకోండి, దృష్టాంతం. నాలుగు రోజులు శాండ్ పేపరు, ఒక్కరోజు పెయింటింగ్. ఇప్పుడు నా బతుకు అలా ఉంది. ముందు శాండ్ పేపర్ పని చేయాల్సి ఉంటుంది, స్క్రబ్బింగ్ అంటారు దాన్ని, ఆ రాంగ్ మెసేజ్ని తీసేసి అప్పుడు సత్యాన్ని చెప్పడం పెద్ద పని ఏం కాదు. మీరు పరం ఏత్య, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడు పరమును పొందిద్దరు. ఈ పరము అనే మాట గురించి నేను చెప్పిన పాఠం చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాను. ఎవడో ఒక ఆయన హరికథలో చెప్పాడు, నేను ఈ హరికథను చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాను అన్నట్టు. అలా విన్నారా మీరు ఎప్పుడైనా? వినుంటారు. సో నేను కూడా అలాగే ఈ పరం అనే మాటని చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాను. సేలోస్బర్గ్లోనూ అక్కడ ఎవర్రా మీకు పరం అంటే అర్థమైందా అని అడిగి వాళ్ళ ముఖాల్లోకి చూసి వాళ్ళు అలా తిరిగి చూసినప్పుడు మళ్ళీ కథ ప్రారంభం. పరమనగానేమి? ఏమంటే ఎప్పుడైనా పరమాత్మ అనే మాట విన్నారా? అదే పరం అంటే. పరమేశ్వరుడు అని విన్నారా? అదే పరం. పరాత్పరుడు అని వినుంటారేమో, బస్ ఒహిహే, అది ఏ పరము అంటే. పరమును పొందేదరు, పరమాత్మను పొందేదరు. ఎక్కడైనా ఉందో ఇలాంటి మాట? తన స్వరూపమును తెలుసుకుంటే పరమాత్మను పొందేదరు. వీళ్ళు ఏమంటారు, పరమాత్మని పొందాలంటే విమానం ఎక్కి వైకుంఠం వెళ్ళాలి. విమానం ఎక్కాలి. ఆ విమానంలో ఇద్దరు పైలట్లు ఉంటారు, ఇద్దరు పైలట్, కో పైలట్. వాళ్ళ పేర్లు తెలుసా మీకు? అయ్యో తెలీదు, నన్ను అడగండి, నేను చెప్తా. నందుడు, సునందుడు పైలట్లు వస్తారు, వాళ్ళ పేర్లు. మీకు రిఫరెన్స్ కావాలంటే కూడా ఇవ్వగలుగుతాను. ఆ విమానంలో ఎయిర్ హోస్టెస్లు ఉంటారు, మీకు తెలుసా? అప్సరసలు ఉంటారు. వాళ్ళు చక్కగా మీకు, ఎందుకంటే వైకుంఠానికి ట్రావెల్ టైం పట్టచ్చు, ఇక్కడ నుంచి హీత్రో లండన్ వెళ్ళినట్టుగా ఉంటుంది, బహుశా 10 గంటలు ఎంత పడుతుంది ఇక్కడ నుంచి దిక్కుమాల లండన్ వెళ్ళాలంటే. అక్కడ కూడా అలాగే లాంగ్ జర్నీ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే స్వర్గలోకం వస్తుంది మధ్యలో, దాన్ని దాటేసేయాలి. ఆ తర్వాత బ్రహ్మలోకం వస్తుంది, సత్యలోకం, అది కూడా దాటాలి. అప్పుడు వైకుంఠం సమీపిస్తారు. అప్పుడప్పుడు పైలట్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు, గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ అంటూ అనౌన్స్ చేస్తాడు. వీఆర్ ఆన్ ది అరేబియన్ సీ ప్రెసెంట్లీ అంటాడు అనుకోండి, అలాగా. నౌ వీఆర్ పాసింగ్ త్రూ యూరప్, యుక్రెయిన్ ఆర్ జర్మనీ ఎట్సెట్రా. నౌ వీఆర్ ఆన్ ది ఇంగ్లీష్ ఛానల్ అంటే అర్థం ఇంకా హీత్రో ఎయిర్పోర్ట్ ఏదో 1 గంటలో మనం దిగుతామని అర్థం. అలాగే ఈ విమానం, వైకుంఠ విమానం ఎక్కువ వెళ్తూ ఉంటే ఫస్ట్ యు పాస్ స్వర్గం, మీరు అక్కడ దిగరు. ఇంద్రుడు వాళ్ళు కింద ఉంటారు, మీరు పైనుంచి వెళ్ళిపోతారు. అలాగే బ్రహ్మలోకాన్ని కూడా పాస్ చేయాలి, అలా కింద నుంచి చూడొచ్చు కావాలంటే మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఈ రకంగా ఇది పరమాత్మ గురించి జనులకు గల అభిప్రాయం. కానీ మరి వేదాంతంలో అలా ఉండదు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు పరమాత్మను పొందేదరు. ఎక్కడ? ఇక్కడే.
ఎప్పుడు? ఇప్పుడే బ్రతికుండగానే ఈ దేహంలోనే మీరు పరమాత్మను పొందుతారు. పరమేత్య, దీనికి జీవన్ముక్తి అని పేరు. బ్రతికుండగానే ముక్తుడై ఉంటారు మీరు. ఆ పరం ఎలా ఉంటుందండి? నెక్స్ట్ పాయింట్, ఆ పరం ఎలా ఉంటుంది అందాము. తతహా దాని వలన విద్వాన్ స్వరూపము తెలిసిన వాడు అవికల్పం, వికల్పములు లేని పరం పరమాత్మను ఇహైవ ఇక్కడనే ఇప్పుడే జీవించి ఉండగానే ఏత్య పొంది. అదే ఆ పరమును ఇక్కడే ఇప్పుడే ఇహైవ. ఇహ అంటే ఇక్కడ, ఇహ అంటే ఇప్పుడు, ఏవ అంటే ఎంఫసిస్, ఇక్కడే ఇప్పుడే. అస్మిన్ దేహే, ఈ దేహమునందు ఉంటూ ఉండగానే. వైకుంఠం వెళ్ళాలనుకోండి, బొందితో కైలాసం కుదరదని ఏదో కథ వినుంటారు మీరు. బొంది, ఇది బొంది, ఈ బొందితో వైకుంఠం వెళ్ళడం కుదరదు. వైకుంఠం వెళ్ళాలంటే ఈ దేహాన్ని ఇక్కడ పడేసి పోవాలి కథ. కానీ ఇక్కడ అలాగేమీ లేదు, బ్రతికుండగానే ఇప్పుడే ఇక్కడే మీరు ఆ పరమాత్మను పొందగలరు, మీ యందే పొందుతారు. అంటే దీని అర్థం ఏమిటి? పరమాత్మ మీ లోపలే ఉన్నాడన్నమాట. లుక్ ఎట్ దాట్, మీ లోపలే ఉన్నారన్నమాట. దీనికి మీరు విన్నారో లేదో ఇప్పుడు వినండి, విని గుర్తుపెట్టుకోండి. కంఠగత చామీకరణ్యాయము అని విన్నారా ఎప్పుడైనా? అంటే మెడలో ఉన్న నెక్లెస్ లెక్క, న్యాయము అంటే లెక్క. ఆ మోడలు, అది మోడలు. ఏమిటి మెడలోని నెక్లెస్? మామూలుగా దీన్ని ఒక కథ కింద చెప్తారు. మహారాణి గారు నెక్లెస్ పారేసుకున్నారు, డైమండ్ నెక్లెస్ మిస్ప్లేస్ చేశారు ఎక్కడో, ఎంత వెతికినా కనపడదు. అందరూ వెతుకుతున్నారు, ఆమె పరిచారికలు, ఆమె అందరూ వెతుకుతున్నారు, ఎంత వెతికినా కనపడదు. రాజుగారికి వార్త వెళ్తుంది, రాజుగారు మంత్రిని పంపిస్తారు. మంత్రి అంటే తెలివైన వాడు అయి ఉంటాడు కదా, మంత్రిని పంపిస్తాడే, అంతఃపురంలో నెక్లెస్ ఏదో పోయిందో చూడు, ఇన్వెస్టిగేట్ చేయి అని పంపిస్తాడు. మంత్రి వస్తాడు, వీళ్ళందరూ తెగ వెతికేస్తూ ఉంటారంత. అమ్మ ఏమిటి, ఎందుకు వెతు, ఏమిటి వెతు అంటే నెక్లెస్ పోయింది వెతుకుతున్నాను అని అమ్మగారు చెప్తారు. ముందు మీరు వెతకడం మానేస్తే ఆ నెక్లెస్ లభించే ఉపాయం నేను చెప్తాను అని ఈయన అంటాడు. అంటే ఆవిడ అంటుంది, పోయిన వస్తువు వెతకగలిగితే దొరుకుతుందా, వెతకకుండా దొరుకుతుందా? కామన్ సెన్స్ కదూ. ఏమిటి కామన్ సెన్సు? పోయిన వస్తువు వెతికితే దొరుకుతుంది, కామన్ సెన్స్. మరి ఇప్పుడు నెక్లెస్ పోయింది, వెతికితే దొరుకుతుంది, మీరు వెతకడం మానేసేయమంటారు, అప్పుడు ఎలా దొరుకుతుంది అని అమ్మగారు అడుగుతారు. అమ్మ నేను మీకు హామీ ఇస్తున్నాను, నా మాట మీద మీకు శ్రద్ధ కలదా అని అడుగుతాడు ఆయన. అంటే శ్రద్ధ కలదు, శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధ అనే పాయింట్ వచ్చింది, గమనించండి. మరి అయితే మీరు మీ పరిచారికలు వెతకడం మానేయండి. శ్రద్ధ ఉన్నది ఆవిడికి, సరే మానేశాం, ఇంకా వెతకడం లేదు, మానేశాం చేతులు కట్టు కూర్చున్నాం. అయితే మరి మీరు ఆ కుడి చేతిని తీసి ఇలా మెడలో వేసుకోండి అని చెప్పాడు. ఆయన చెప్తున్నాడు కాబట్టి మెడలో వేసుకుంది ఆవిడ, లేకపోతే కుడి చేతిని మెడలో వేసుకుంటే ఏమిటి ఉపయోగం? నెక్లెస్ వెతుక్కోవాలి కదా. అప్పుడు ఆయన ఆమె కుడి చేతిని తీసి ఇలా మెడలో వేసుకుని ఆమె దొరికింది అంది. మిల్గయా. ఇప్పుడు దొరికి దీన్ని కంఠగత చామీకర న్యాయము అని అంటారు. కంఠ అంటే కంఠమునందు ఉన్న, చామీకర అంటే నెక్లెస్, బంగారం నెక్లెస్కి సంస్కృతంలో చామీకర అని అంటారు. ఈ బెల్లంకొండ రామరాయ కవి గారి ఎక్స్ప్రెషను. సో అది లెక్క, న్యాయం అంటే యుక్తి, ఆ లాజిక్ అనమాట. ఆ లెక్కను మీరు శ్రవణ మనన నిధిధ్యాసనములు చేసినప్పుడు మీ స్వరూపాన్ని మీకు తెలుసుకుంటే ఆహ్ మిల్గయా, దొరికింది. దీన్ని ఇంగ్లీష్లో ఆహా మూమెంట్ అని అంటారు. ఎప్పుడైనా విన్నారా ఆహా మూమెంట్? యూరేకా, ఇది విన్నారేమో, యూరేకా అంటారు. దొరికింది. ఓహో, ఎవరు దొరిక? పరమాత్మ లభించినాడు. పరం ఏత్య. మరి ఆ పరమాత్మ ఎలా ఉంటాడు?
అది నెక్స్ట్ పాయింట్. అవికల్పం, వికల్పములు లేకుండా ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, పరమాత్మ చేతనుడా జడుడా, మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? చేతనుడనే అనుకుంటున్నారు కదా. లేకపోతే మీరు పూజ చేసే విగ్రహాలు జడములు కనుక మేమైతే పరమాత్మ కూడా జడు అనుకుంటున్నారా? పరమాత్మ చేతనుడే. చేతనుడైన పరమాత్మ మీ మాట ఏమిటి? మీరు చేతనులా జడులా? మీరు చేతనులే కదా. మరి మీరు చేతనులైనప్పుడు ఇప్పుడు బంగారం బంగారు గనిలో దొరుకుతుంది, కానీ బొగ్గు గనిలో దొరుకుతుందా? దొరకదు. బొగ్గు గనిలో బంగారం దొరకదు కదా. బంగారం గనిలో బంగారం దొరుకుతుంది. చుట్టూ ప్రపంచము జడము, మీ లోపల చైతన్య స్వరూపం మీదే. కాబట్టి చుట్టూ ప్రపంచంలో దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ముందు చుట్టూ ప్రపంచంలో కూడా దొరుకుతాడు, కానీ ముందు ఎక్కడ దొరుకుతాడు? మీ లోపల దొరుకుతాడు. మీ లోపల చైతన్య రూపంగా ఎరుక వెలుగు, మీ లోపల ఒక వెలుగు గలదు. ఆ వెలుగు రూపంగా, వెలుగు అంటే ఇలాంటి వెలుగు కాదు, లోపలి వెలుగు. లోపల వెలుగు బయట వెలుగు ఊరికే దృష్టాంతం కోసం అలా చెప్తాము. లోపలి వెలుగు అంటే ఇప్పుడు దీపం, ఇంట్లో దీపం పెట్టారనుకోండి, ఇంట్లో వస్తువులన్నీ స్పష్టంగా కనపడతాయి. దీపం పెట్టిన దాని ప్రయోజనం ఏమిటి? అన్నీ స్పష్టంగా తెలుస్తాయి, క్లారిటీ అంటారు. అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. లేకపోతే దీపం పెట్టకపోతే అంతా కలగాపులగం కింద ఉంటుంది. సో అంత స్పష్టంగా తెలుస్తుంది. లోపల దీపం పెట్టారనుకోండి, అప్పుడు ఆ దీపం ఏమిటి? ఇలాగ గ్రహణాయలు లేకపోతే ఒత్తి అలాంటి దీపం కాదు అది. అది జ్ఞానదీపము అంటారు. విన్నారుగా, జ్ఞానదీపేన భాస్వత అని శ్రీకృష్ణుని వచనము కూడా గలదు. చక్కటి ఎక్స్ప్రెషన్, జ్ఞానదీపము. జ్ఞానం అనే వెలుగు దీపం పెట్టుకోండి మీరు లోపల. ఇంట్లో దీపం పెట్టుకోండి, లోపల జ్ఞానదీపం పెట్టుకోండి. ఓకే. ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానం? అది అవికల్పం. అది ఆ జ్ఞానదీపమే పరమాత్మ. ఆ జ్ఞానము ఎటువంటిది? అవికల్పం. అదేమిటో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సూర్యరశ్మి ఉందనుకోండి, బయట ఉండే వెలుగు, సూర్యుని వెలుగు, అది అవికల్పం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు చెప్పండి, సూర్యుని వెలుగు భేదవాడికి ధనవంతుడికి తేడాగా లభిస్తుందా? ఒక్కలాగే లభిస్తుందా? ఒక్కలాగే లభిస్తుంది. పూజ చేసుకునేవాడికి లేకపోతే పాపకర్మ చేసి తప్పు పని చేసేవాడికి సూర్యుని వెలుగు తేడాగా లభిస్తుందా? ఒక్కలాగే లభిస్తుందా? ఒక్కలాగే లభిస్తుంది. చూసారా మీరు సూర్యుని వెలుగు. సో పశువునకు మనిషికి సూర్యుని వెలుగు ఒక్కలాగే లభిస్తుంది. సూర్యుని వెలుగులో తేడాలు ఉండవు, భేదము ఉండదు. వికల్పము అంటే భేదము. సూర్యుని వెలుగులో భేదము ఉండదు. మీరు ఆ భేదము లేని వెలుగు దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మీకు జ్ఞానము, ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నారనుకోండి, ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చిందనుకోండి, జర్మన్ భాష రాకపోవచ్చు. ఈ విధంగా ఒక జ్ఞానము ఉంటే మరి ఒక జ్ఞానము ఉండకపోవచ్చును. అటువంటి భేదములు మీకు ఈ లౌకిక జ్ఞానమునందు గోచరిస్తాయి, భేదములు కనపడతాయి. ఇక్కడ జ్ఞానము అలాంటి జ్ఞానము కాదు. ఇది భేదములు లేని జ్ఞానం. అంటే ఏమిటి? తెలియుట తెలియకపోవుట అనే ద్వంద్వము ఏది గలదో దానికి అతీతమైన ధ్యానము, జ్ఞానము, అది పరమాత్మ. ఇప్పుడు మీరు చూసుకోండి, మీ లోపల మీకు తెలిసినప్పుడు తెలిసిందని తెలుస్తూ ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను చెప్పే మాట మీరు విన్నారు, మీకు తెలిసిందా? తెలిసిందా? తెలిసింది. తెలిసింది అని తెలిసిందా? తెలిసింది. అవును కదా. ఈయన చెప్తున్నది బాగానే ఉంది, తెలుస్తోంది అని మీకు అనిపించిందా? అంటే అర్థం తెలిసినట్టుగా మీకు తెలుస్తోంది. అప్పుడప్పుడు నేను ఏదైనా సంస్కృత శ్లోకం చదివాననుకోండి, అది మీకు తెలియలేదనుకోండి, తెలియలేదు
అని కూడా తెలుస్తుందా? ఈయన ఏదో చెప్పాడు మనకి తెలియలేదు అని కూడా తెలుస్తుందా? కంఠగత జామీకరణ్యం ఏమిటబ్బా, ఏమిటది తెలియలేదు అని అని తెలిసిందా? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తెలిసింది అని తెలిసిందా? కాబట్టి తెలియుట తెలియకపోవుట అనేవి ఒక లెవెల్లో ఉంటాయి. ఆ లెవెల్ కంటే కొంచెం లోతుకు వెళ్ళినప్పుడు తెలియకపోవుట అనేది ఉండదు, ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. అర్థమైందండి? తెలియుట తెలియకపోవుట అనే లెవెల్, దాన్ని బుద్ధి అని అంటారు. తెలిసినప్పుడు తెలియనప్పుడు ఈ రెండు ఆపోజిట్స్, ఈ ద్వంద్వముల యందు రెండింటి యందు కూడా తెలుసుకుంటూనే ఉండేది మీ లోపల, అది బుద్ధి కాదు. బుద్ధికి బుద్ధి కంటే లోతైన తెలివి, ఎరుక ఉందా? ఆ ఎరుక మీలో ఉందా లేదా? ఉంది కదా. ఎందుకంటే తెలిసినప్పుడు తెలుస్తోంది, తెలియనప్పుడు కూడా తెలుస్తోంది. అయితే ఎవళ్ళైనా వచ్చి నీకు తెలియలేదు అని చెప్పాలా? ఎవడో చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తూ ఉంటుంది కదా. ఇది ఎలాగంటే నాలిక జ్వరం వస్తే చేదుగా ఉంటుంది, జ్వరం తగ్గిపోతే చేదు పోతుంది. చేదు ఉన్నది అని డాక్టర్ చెప్తాడా మీరు చెప్తారా? మీకే తెలుస్తుంది. జ్వరం పోయింది, చేదు పోయింది అని మళ్ళీ డాక్టర్ చెప్పాలా మీరు చెప్పాలా? మీరే. సో సరిగ్గా అదేవిధంగా బుద్ధి యందు తెలియుట తెలియకుండుట అనే ద్వంద్వము ఉంటుంది, అనే భేదం ఉంటుంది. కానీ బుద్ధిని తెలుసుకుంటూ ఉండే ఎరుక, అంటే బుద్ధిని తెలుసుకుంటూ ఉండేది ఒకటి, బుద్ధి కంటే లోపల మీ లోపల ఉన్నది. మీ లోపల దేహము కలదు కదా, దేహము లోపల ప్రాణము ఉందంటారా లేదంటారా? ఉందా? ఆ సందేహం ఏమైనా ఉందా? ప్రాణము కలదు. ప్రాణము కంటే లోపల బుద్ధి ఉందా లేదా? ఉంది. బుద్ధి కంటే లోపల తెలివి ఉందా లేదా? ఉంది. దేహమునందు భేదములు ఉంటాయి, ప్రాణమునందు, ప్రాణము అంటే ప్రాణశక్తి, లైఫ్ ఎనర్జీ, భేదములు ఉంటాయి. పొద్దున్న లేచినప్పుడు కొంచెం డల్గా ఉంటారు, స్నానం అది చేస్తే యాక్టివ్గా తయారవుతారు, భేదములు ఉంటాయి. అలాగే ఒకళ్ళు బక్క ఉంటారు, ఒకళ్ళు మంచి స్ట్రాంగ్ ఉంటారు, భేదములు ఉంటాయి. ప్రాణమునందు భేదములు ఉంటాయి, బుద్ధి యందు కూడా భేదములు ఉంటాయి. ఒకడు పండితుడే ఉంటాడు, ఒకడంత పండితుడు కాకపోవచ్చును, ఒకడికి తెలిసింది మరొకరికి తెలియలేదు, ఇటువంటి భేదములు బుద్ధి యందు ఉంటాయి. కానీ బుద్ధికి లోపల ఉండే చైతన్యం ఏది కలదో దాని యందు భేదములు ఉండవు, అవికల్పం. అంటే ఇప్పుడు మీరు దేహము ధ్యాస పెట్టుకున్నారనుకోండి, భేదములే మీకు అనుభవానికి వస్తాయి, ఆయన వేరు నేను వేరు, అంత భేదమే అనుభవానికి వస్తుంది. ప్రాణశక్తి కూడా భేదమే అనుభవము, బుద్ధి కూడా భేదమే అనుభవము. ఈ భేదములన్నిటినీ దాటి మీ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమునందు మీరు ప్రవేశిస్తే మీకు భేదము అనుభవమునకు రాదు. అది పరం అవుతుందా అవదా? ఎందుకంటే దేహమునందు భేదము, ప్రాణమునందు భేదము, బుద్ధి యందు భేదము, చైతన్యమునందు భేదము లేదు. అంటే వీటికంటే అది పరము, పరము అంటే గొప్పది. వీటయందు వికల్పములు గలవు, దాని యందు వికల్పము లేదు, అవికల్పము. ఇప్పుడు ఇంట్లో పిల్లలు కొట్లాడుకుంటారు, కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం తాపం ఏవో ఉంటాయి, కంప్లైంట్స్ తోటి ఉంటారు, పిల్లలు కొట్లాడుకుంటారు కదా. కానీ ఆ కొట్లాటలు పిల్లల లెవెల్లోనే ఉంటాయి, తల్లికి ఉండవు. తల్లికి, తండ్రికి కూడా పెట్టుకుంటూ పెట్టుకోండి, ఏకరూపంగా ఉంటుంది. తల్లి యొక్క మనస్సు ఇద్దరి యందు సమానంగా ఉంటుంది. అంతేగాని కొట్లాడుకున్నారు కాబట్టి ఆవిడ మనస్సులో కూడా వీడు తక్కువ వాడు ఎక్కువ అలా ఉంటుందా? ఉండదు. కాబట్టి
మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడ భేదము గలదో అది సంసారము, ఎక్కడ భేదమును మీరు అధిగమిస్తారో అది మోక్షము. ఓకే, ఇది అనుభవానికి సంబంధించిన విషయం. శాస్త్రీయమైన చర్చలకు, టెక్నికల్ డిస్కషన్స్కి చెందిన విషయం కాదు. ఆ పండితుడు అలా చెప్పాడు, ఈ పండితుడు ఇలా చెప్పాడు, అలాంటి మాట కాదు ఇది. మీ అనుభవంలో మీరు తెలుసుకోదగ్గ విషయం. భేదము ఉన్న చోట అది తక్కువ స్థాయే అవుతుంది, ఎక్కడ భేదము లేదో అది పరము అవుతుంది. ఇక్కడ వెలుగు, ఇక్కడ నీడ ఉంటాయి, కానీ సూర్యుని యందు వెలుగు నీడ అనేవి ఉండవు. అలాగే మనస్సులో సుఖము దుఃఖము, బుద్ధిలో తెలియుట తెలియకుండుట, ప్రాణశక్తి యందు ఉత్సాహము నీరసము, దేహమునందు ఆరోగ్యము రోగము, ఈ భేదములు ఈ ద్వంద్వములన్నీ ఉంటాయి. కానీ చైతన్యమునందు ఏ భేదము ఉండదు, అది ఏకరూపంగా ఉంటుంది. ఎరుక ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఏమండి, ఆ ఎరుక ఆ చైతన్యము అది పరము. ఎందుకని పరము? అవికల్పము గనుక పరము. మీరు దానిని చేరుకుంటారు. ఇప్పుడు ఎక్కడున్నారు? మీరంటే మీరని కాదు, అదొక స్టైల్ ఆఫ్ టాకింగ్. ఇప్పుడు ఎక్కడున్నారు? దేహము లెవెల్లో ఉన్నారు. ఇది నా ఇల్లు అన్నారనుకోండి, దేహము యొక్క స్థాయిలో ఉన్నారు. నేను నీరసంగా ఉన్నాను అన్నారనుకోండి, ప్రాణము యొక్క స్థాయిలో ఉన్నారు. అహం సుఖీ అహం దుఃఖీ అంటూ ఉంటారు జనులు, అలాగే అంటూ ఉంటారు. దేవాలయంలోకి వెళ్ళగానే ఓ దేవుడా అహం దుఃఖీ అంటాడు. ఆ దేవుడు వీడి దుఃఖాలను తీర్చాలి అలా చెప్తారు వాళ్ళు. అలాగే చెప్పాలి కాబట్టి చెప్తారు. వ్యాఖ్యానం చేసి ఆయన ఊరేగింపు అవుతూ ఉంటే వ్యాఖ్యానం చేసి ఆయన ఒక ఆయన ఉంటాడు. ఊరేగింపులు ఏం వ్యాఖ్యానం చేస్తారు? దాంట్లో వ్యాఖ్యానం చేయడానికి ఏముంది కనుక? కానీ మరి ఆయన ఉద్యోగం అది, ఆయనకి జీతం ఇస్తారు, బాగా డబ్బు గట్టిగా ఇస్తారు కాబట్టి ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అదిగో భక్తులు కోలాటం వేస్తున్నారు. ఆ భక్తులు చక్కటి పచ్చని వస్త్రములను, పసుపు వస్త్రములను ధరించి స్వామి వస్తుంటే స్వామి ముందు నడుస్తూ కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మన ముందు. ఈ లోపల ఆ ఏనుగు పెద్ద పెద్ద నామములను ధరించింది, పవిత్ర నామం. వ్యాఖ్యానం, భక్తులందరూ ఇటు అటు బారులు తీరి దర్శిస్తున్నారు. ఈ దర్శించే భక్తులకు ఇలా దర్శించటం వలన అన్ని కోరికలు తీరుతాయి, వారి భయములన్నీ పోతాయి అని వ్యాఖ్యానం చేస్తాడు. ఐసా హోతా హే, కాబట్టి ఏదో నేను డైగ్రెస్ అయ్యాను. ద పాయింట్ ఈజ్ భేదము మనస్సులో అహం సుఖీ, మరుక్షణం అహం దుఃఖీ. పీపుల్ ఆర్ అన్హ్యాపీ పీపుల్, పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ పీపుల్, దే ఆర్ అన్హ్యాపీ. నాకు అనిపిస్తుంది అలాగా, అయ్యో అని కూడా నేను అనుకుంటాను. నేను వాళ్ళని నిరసిస్తున్నానని మీరు అనుకోవద్దు, నిరసించడం పాయింట్ కాదు, అది హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు పెళ్లికి వెళ్ళారనుకోండి, అంత హడావిడి హడావిడిగా ఉంటుంది. అక్కడ కొన్ని వంద మంది జమ అవుతారు, అందరూ కొత్త బట్టలు ధరించి ఉంటారు. పురుషులు స్త్రీలు కూడా వాళ్ళ వాళ్ళకి చేతనైన ఆభరణములను కూడా ధరించి ఉంటారు. అంత ఇట్స్ ఎ గ్రేట్ డిస్ప్లే, ఎవళ్ళకున్న ఆభరణాలని వాళ్ళు చూపించాలి, ఎవళ్ళకున్న కొత్త వస్త్రాలని వాళ్ళకి ఇతరులకు చూపించాలి ఇత్యాది ఉంటుందన్నమాట. ఇప్పుడు పండితుడు ఉన్నాడు అనుకోండి, ఆ పండితుడికి ఎవరైనా షాల్ ఇచ్చారనుకోండి, ఆ షాల్ వేసుకుని వెళ్తాడు అక్కడికి. ఎందుకంటే ఆయన చూపించాలి 10 మందికి, ఎవరికి చేతనైంది వాళ్ళు చూపించే ప్రయత్నంలో ఉంటారు. పెళ్ళి అవుతూ ఉంటుంది, అక్కడ అందరూ జమ అవుతారు. అయితే వీళ్ళందరూ కూడా అన్హ్యాపీ పీపుల్, వాళ్ళేమీ హ్యాపీ పీపుల్ కాదు.
అన్హ్యాపీ పీపుల్. మీకు ఎలా తెలుస్తుంది? పెళ్లి నుంచి వచ్చేసేటప్పుడు మీరు చెప్పుకునే కబుర్లు వింటే తెలుస్తుంది వీళ్ళు అన్హ్యాపీ పీపుల్ అని. మగపెళ్లి వారిని వాళ్ళు చెప్పి ఆడపిల్లి వారి గురించి వాళ్ళు చెప్పి మాటలు వింటే, ఆడపిల్లి వారు మగపిల్లి వారి గురించి చెప్పి మాటలు వింటే కూడా తెలిసిపోతుంది. ఈ అమ్మాయి అబ్బాయి అన్హ్యాపీ కాకుండా ఉంటే చాలు, మిగతా వాళ్ళందరూ అన్హ్యాపీ పీపులే. వాళ్ళు కూడా పరస్పరం సరైన అవగాహన లేక వాళ్ళు కూడా భేదబుద్ధితోటే ఉండిపోతే వాళ్ళు అన్హ్యాపీయే. అందరూ అన్హ్యాపీ పీపులే. లోకం ఆ విధంగా ఉంటుంది. సో ఈ అన్హ్యాపీనెస్, ఇది దీనికి మూలమునందు భేదబుద్ధియే గలదు. ఇప్పుడు మగపిల్లివారు ఆడపిల్లివారు అన్హ్యాపీ ఎందుకని? భేదబుద్ధి. వాళ్ళు వేరు మనం వేరు. వాళ్ళు మనకి ఏదో సర్వీస్ చేయాలి, వాళ్ళు చేయటం లేదు, అన్హ్యాపీ. భేదబుద్ధి కాబట్టే అన్హ్యాపీ. ఎక్కడైనా సరే భేదబుద్ధి ప్రవేశిస్తే అన్హ్యాపీయే ఉంటుంది, అన్హ్యాపీనెస్సే ఉంటుంది, దుఃఖమే. ఇప్పుడు బ్రదర్స్ ఉంటారు, హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, ఇట్ డిపెండ్స్. వాళ్ళు కలహించుకోవడం మొదలుపెట్టిన వెంటనే భేదము ప్రవేశిస్తూనే అన్హ్యాపీ. భేదము లేకపోతే తెలియదు అన్హ్యాపీ. రాముడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కైకేయి వాజ్ వెరీ హ్యాపీ. మీరు అయోధ్యకాండ చదివితే తెలుస్తుంది, షీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే సుమిత్ర కౌసల్య ఎంత హ్యాపీయో ఆవిడ అంత హ్యాపీ. ఆ మంథరం వస్తుంది, ఆవిడ అన్హ్యాపీ. మంత కౌసల్య ఈమె కైకేయి గమనించలేదు, మంథర అన్హ్యాపీగా ఉందని కూడా గమనించలేదు, అంత హ్యాపీగా ఉంది ఆవిడ. మంథర చీవాట్లు పెడుతుంది, నీకు బుద్ధి లేదు అంటే. మంథర పెళ్లికి పెళ్ళి ఈవిడ వస్తున్నప్పుడు ఆమె సారె కింద వచ్చింది. సారే సారే అంటే తెలుసు కదా, అలా వచ్చింది మంథర అంటే. చిన్నప్పటి నుంచి కైకేయిని ఎత్తుకుని పెంచిన ఆవిడ, కైకేయి పెళ్ళై వెళ్తుంటే మంథర కూడా వచ్చినది. నీకు బుద్ధి లేదని చెప్పేంత చనువు మంథరకు ఉన్నది. కైకేయి నువ్వు మూర్ఖురాలవి, నీకు బుద్ధి లేదు అంటే ఏమిటి మంథరాలా అంటున్నావు ఏమిటి అంటుంది. కోపం రాదు, కాదు నువ్వు సంతోషంగా ఉన్నావు అంచేతనే నువ్వు మూర్ఖురాలవు. అదేమిటే పిచ్చిదాన? రాముడు పట్టాభిషేకం అయితే సంతోషంగా ఉంటే మూర్ఖత్వం ఏమిటి? సంతోషంగా ఉండకపోతే ఇంకెలా ఉంటాము? మరి భరతుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించడానికే ఉందే, వెరిదాన? రాముడు భరతుడు దేహములు వేరే, ఆత్మ ఒక్కటే. భరతుడు హ్యాపీయెస్ట్ పర్సన్, నాకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాడు. సపోజ్ రేపు పొద్దున్న రాముడు సీత కలిసి భరతుడిని తోసేశారనుకో, అప్పుడు ఏం చేస్తాం? అలా తొయ్యరే ఏమో అని మొదలవుతుంది. ఒక సర్గం రెండు సర్గలో ఉన్నాయి అక్కడ ప్రసంగం. అది అయ్యేటప్పటికీ కైకేయి ఈజ్ అన్హ్యాపీ. ఎందుకని? భేదబుద్ధి వచ్చింది కనుక. మీరు ద్వైతమా అద్వైతమా అని పెట్టుకోకూడదు. ఇది శాస్త్రీయమైన చర్చలకు సంబంధించిన విషయం కాదు, ఇది మానవుని అనుభవానికి సంబంధించిన విషయం. ద్వైతమా అద్వైతమా, ఆ పండితుడు ఎలా చెప్పాడు, ఈ పండితుడు ఎలా చెప్పాడు, ఆ స్వామి ద్వైతం అన్నాడు, ఈ స్వామి అద్వైతం అంటున్నాడు, మీరు ఈ పేచీలో పడకూడదు. ఈ స్వాములది ఏముంది, వాళ్ళు ఏవో అంటూ ఉంటారు, వాళ్ళు ఏవో పేచీలు పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా పేచీల్లో ఉన్న స్వాములు తెలుసున్న స్వాములు కాదు, ఉన్న విషయం చెప్తున్నా. పేచీ లేనివాడే తెలుసున్నవాడు. పేచీలో పడ్డాడంటే వాడు తెలుసున్నవాడు కానే కాదు. కాబట్టి ఆ పేచీలో మీరు పడకూడదు, మీరే చూసుకోవాలి భేదమా అభేదమా అని చూసుకోండి. అంతేగాని ద్వైతమా అద్వైతమా అని చూడద్దు, ఈ శాస్త్రమా ఆ శాస్త్రమా అని చూడద్దు, భేదమా అభేదమా అది చూడండి. భార్యాభర్తల మధ్య ప్రేమకి కలహానికి తేడా ఏమిటి? అభేదమైతే ప్రేమ, భేదమైతే కలహము. కాబట్టి ఎక్కడ ఏ హృదయంలో భేదములు గలవో, భేదబుద్ధి గలదో, ఆ హృదయంలో దుఃఖము భయము నివాసం చేస్తాయి. వాడు జీవుడు అంటారు.
అదే హృదయంలో మీరు భేదబుద్ధిని తీసివేయగలిగితే దుఃఖము దూరమవుతుంది, భయము దూరమవుతుంది, జీవుడు దేవుడుగా నిగ్గుదేలును. నిగ్గుదేలుట అంటే అర్థం ఏంటో తెలుసునండి. మొగ్గ నుంచి పువ్వు పుట్టదు. మొగ్గ నుంచి పువ్వు పుడుతుందా? పుట్టదు. మొగ్గయే పువ్వుగా వికసిస్తుంది. పువ్వే కాయ అవుతుంది, కాయే పండు అవుతుంది. జీవుడే దేవుడు అవుతాడు. మొన్న మన పుస్తకం ఒకటి రిలీజ్ అయింది, ఆదిత్య హృదయం. ఆ పుస్తకంలో నేను మాట రాశాను. దాన్ని ఆయన సమీక్ష చేసిన వారు ప్రశంసించారు. దేవుడు రాముడు అవ్వలేదు, రాముడు దేవుడు అయ్యాడు. దేవుడు రాముడు, వీళ్ళందరూ దేవుడు రాముడు అయ్యాడని చెప్తారు. రామాయణంలో ఉంది, రామాయణంలో లేదు. ఓ సర్గ ఉంటుంది, అది ప్రక్షిప్తం ఎవరో పెట్టారు. బాలకాండలో సర్గ ప్రక్షిప్తం. అది ప్రక్షిప్తమని నేనేదో అన్నానని మీరు అనుకోద్దు. పండితులందరికీ తెలుసున్న విషయం, పండితులందరూ ముక్తకంఠంతో అంగీకరించే విషయం ఏమిటంటే, బాలకాండలో వైకుంఠము, విష్ణువు, బ్రహ్మదేవుడు వెళ్ళడము, రాక్షస సంహారము, విష్ణువుని కోరడము, నేను అవతరిస్తానని చెప్పడము, అదంతా ప్రక్షిప్తం. అది వాల్మీకి రాసింది కాదు. అది తరువాతి వాడెవడో దేవుణ్ణి రాముడు చేయడం కోసం ఓ సర్గను పెట్టారు అక్కడ. దేవుడు రాముడు అవడు, రాముడు దేవుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు. భేదములు గలవాడు అభేదంలోకి ప్రవేశిస్తాడు. అవికల్పం పరం ఏత్య. ఇప్పుడు మీరు ఆనందానికి దుఃఖానికి మధ్య తేడా, నిర్వాణ సుఖం సమృచ్యతే ఉంది కదా, ఆ మాట కూడా అందాము. నిర్వాణ సుఖం ఆత్మానందమును సమృచ్యతి పొందును. మీరు ఆ భేదములు లేని పరమాత్మను చేరుకుని ఎలా చేరుకుంటారు? జ్ఞానమే తెలుసుకునుటయే. ఇప్పుడు ఆమెకి కంఠం నెక్లెస్ ఎలా దొరికింది? జ్ఞానము. జ్ఞానము చేతనే నెక్లెస్ దొరికింది. జ్ఞానం చేత దొరికిందా, కర్మ చేత దొరికిందా? జ్ఞానము చేత దొరికింది. జ్ఞానమా ఉపాసన? జ్ఞానము. కర్మ ఉపాసనల వల్ల దొరికిన నెక్లెస్ కాదు అది, కేవలము జ్ఞానము వలన దొరికిన నెక్లెస్. అలాగే ఈ మోక్ష సుఖము కూడా తెలుసుకొనుట వలన, తెలియట వలన, తన స్వరూపమును తెలియట వలన వాడికి లభిస్తుంది. తన స్వరూపము పరము అంటే హయ్యర్, ఎత్తైనది. దేనికంటే పరము? దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటికంటే పరము. అందుకోసం వచ్చింది పరమాత్మ అని, పరము. అక్కడ ఇంకా ఎటువంటిది అవికల్పము, భేదములు ఉండవు. జనులు ఇంత మాత్రం తెలుసుకుంటేనే ఒక గొప్ప సుఖాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు అన్నదమ్ములు ఎందుకు దెబ్బలాడుకుంటారు? ఇప్పుడు ఏదో ఇప్పుడు కొన్నింటిని సరిగ్గా మొక్క చేయడం కుదరదు. ఒక ఆయనకి ఒక గేదె ఉండేది, ఆయన పోయాడు, ఇద్దరు అన్నదమ్ములు గేదెని చెరువు సగం కట్ చేసి తీసుకుంటారా? ఆ గేదె ఎవడో ఒకటి తీసుకోవాలి, ఇంకొకటేదో ఇంకొకటి తీసుకోవాలి, అలా చేయాల్సి ఉంటుంది కదా. అలాగా పంపకం చేసినప్పుడు ఓ కొంచెం ఎక్కువ వెళ్ళింది ఒకటికి, ఇంకొకటికి తక్కువ వచ్చింది. అప్పుడు వీడు ఎలా ఆలోచిస్తాడంటే, వాడికి ఎక్కువ వెళ్ళింది కదా మంచిది, వాడు భోగి అనుభవిస్తాడు, వాడు అనుభవిస్తే నేను అనుభవించినట్టే, తేడా ఏమున్నది అన్నాడు అనుకోండి. వాడికి తక్కువ వచ్చినా సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఒకవేళ వీడు మనస్సులో వాడికి ఎక్కువ వెళ్ళింది, 10% ఎక్కువ వెళ్ళింది, ఆ 10% నాకు వచ్చుంటే ఎంత బాగుండేదో, నేను ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి లేదు, వాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు అనుకున్నాడు అనుకోండి, భేదము. అప్పుడు వీడికి ఏముంటుంది?
దుఃఖం ఉండదు. సుఖము దుఃఖము ఆస్తి ఎక్కువ వచ్చినందువల్ల తక్కువ వచ్చినందువల్ల కలుగవు, భేదబుద్ధి వలన కలుగుతాయి. భేదబుద్ధియే దుఃఖహేతు. భేదము అభేదము కనుక మీకుంటే మీరు సుఖ ఆనందమును అనుభవిస్తారు. కాబట్టి మీరు ఇది ప్రిన్సిపుల్. ఎప్పుడు మహాత్ముడు అంటాడు, ఫాల్స్ అసత్యము నుండి పుట్టిన దుఃఖమును నివారించుట కుదరదంటాడు. అసత్యము నుండి పుట్టే దుఃఖమును నివారించుట సంభవం కాదు, అసత్యమును నివారించవచ్చు. ఇప్పుడు నాకు తక్కువ వచ్చింది, అన్నయ్యకి ఎక్కువ వెళ్ళింది, లేకపోతే తమ్ముడికి ఎక్కువ వెళ్ళింది అని భేదబుద్ధి పెట్టుకుని కలహించుకునే వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఎవడు నివారణ చేయగలడు ఈ సృష్టిలో? సాక్షాత్ భగవంతుడు వచ్చినా కూడా అది అలాగే ఉంటుంది, దాన్ని నివారణ చేయడం కుదరదు. అసత్యము నుండి పుట్టే దుఃఖాన్ని లేక భేదము అసత్యము, భేదము నుండి పుట్టే దుఃఖాన్ని ఎవడూ నివారణ చేయలేడు. భేదమును నివారణ చేయొచ్చు. భేదమును తెలుసుకుని నివారణ చేస్తే దుఃఖము పుట్టనే పుట్టదు. ఫాల్స్హుడ్ని నివారణ చేయగలుగుతారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్తారు? నొప్పి తీసేస్తాడని వెళ్తారా? నొప్పి తీసేస్తాడు, కానీ ఎలా తీసేస్తాడు నొప్పి? ఆ నొప్పికి గల హేతువును తీసివేయుట ద్వారా హేతువును తీసేసి పంపించేస్తాడు. ఆ నొప్పి దానంతటే పోతుంది. అంతేకాని నొప్పిని ఒక్కదాన్ని తీసేసి ఆ హేతువును అలాగే అట్టి పెడితే మళ్ళీ వస్తుంది నొప్పి. కాబట్టి భేదము అభేదము మీరు ఆలోచించుకోవాలి. అభేదమే సత్యము, భేదమునందు సత్యము లేదు. అంచేతనే భేదము దుఃఖహేతువు, అభేదము బ్రహ్మానందమును ఇచ్చును. అభేద దృష్టిలో పడిపోవాలి, భేద దృష్టిలో ఉండకూడదు. ఇతరుల ఎడల భేద దృష్టి ఉండరాదు. ప్రేమ అంటే అర్థం ఏంటండి? ప్రేమ అంటే అభేదమునకే ప్రేమ అని పేరు. ప్రేమకి డెఫినేషన్ ఉంది, రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పిన డెఫినేషన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇప్పుడు భార్యాభర్త బయట నుంచి చూడడానికి వేరువేరుగా ఉంటారు. ఆయన మగవాడు, ఆమె స్త్రీ, లింగభేదము వ్యక్తి భేదము కనపడతాయి కదా, కానీ స్వరూపంలో భేదం ఉండదు. స్వరూపంలో భేదం వస్తే కలహము తప్పదు, కలహము దుఃఖము తప్పదు. స్వరూపంలో భేదము లేకుండుటయే ప్రేమ అనుబడును. సో కాబట్టి ఇంకా అంతకంటే ఇంకేం చెప్తారు నేను? భేదము అభేదము మీరు దాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి. జీవితంలో ఉండే సుఖ దుఃఖములను ఆ స్థాయిలో పరిష్కరించే ప్రయత్నము వ్యర్థము. ఎలా పరిష్కరిస్తారు? ఏదో డబ్బు ఏదో ఖర్చు పెట్టి పరిష్కరించాలి, లేకపోతే పూజలు అవి చేస్తే పరిష్కారం. అదేమో ఈ మాట కాదు, పరిష్కారాలు ఏమీ అవ్వవు. ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏ పూజ చేస్తే కొట్లాడిపోతుంది చెప్పండి మీరు? యాదగిరి వెళ్ళొస్తే పోతుందా కొట్లాడా పోనా చెప్పండి? తిరుపతి యాదగిరిలో పెద్ద దేవాలయం కట్టారు, యాదగిరి ఒకసారి వెళ్ళొచ్చేస్తే పోతుందా కొట్లాడా? పోనీ తిరుపతి వెళ్ళొస్తే పోతుందా? అలాగేమో ఈ మాట కాదు, ఊరికే అలాగేవో ఉంటాయి. పోనీ సత్యనారాయణ వ్రతం ఇంటి దగ్గర కూర్చుని చేసేసుకుంటే కొట్లాట పోతుందా? పోదు. ఈ పాఠం విని భేదబుద్ధి తీసేస్తే కొట్లాట పోతుందా? పోతుంది. కాబట్టి భేదము అసత్యము, అభేదమే సత్యము. దీన్ని మీరు అనుభవ రూపంగా కూడా అనుభవానికి తెచ్చుకోవాలి, అనుభవ రూపంగా కూడా తెలుసుకోవాలి. ఓకే, భేదము మీకు ఏదైనా అనుభవానికి రావాలి. భేదము ఉన్నది అంటే ఎప్పుడు భేదము ఉంటుంది? భేదము అనుభవానికి వస్తే భేదము ఉన్నది. సపోజ్ భేదము అనుభవానికి రాలేదనుకోండి, అప్పుడు ఏది ఉన్నది? అభేదమే ఉంటుంది. అభేదం అనేది
అది పాజిటివ్ కాదు, అది నెగిటివ్. ఆ అంటే నెగిటివ్ కదండి. అభేదం అంటే ఏమిటి? భేదము లేకుండుట. నెగిటివ్ కాదు అది. రోగము పాజిటివ్, ఆరోగ్యము నెగిటివ్. అరోగస్య భావ ఆరోగ్యం. ఓకే, మీకు ఇంకో రహస్యం చెప్తా. మీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నా అనిపించదు, అనిపించదు. అలా అనిపిస్తుందా? లేకపోతే అనిపించదు. రోగం వచ్చినప్పుడు నాకు రోగం వచ్చింది, నాకు రోగం వచ్చింది అనిపిస్తుంది. అవునా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే సెల్ఫ్ కాన్షియస్. అంటే మీకు అది పని కట్టుకుని అలా అనిపిస్తూ ఉంటే దాన్ని సెల్ఫ్ కాన్షియస్ అంటారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను డాక్టర్ గారు నేను ఆరోగ్యంగానే ఉన్నానండి అని అలాగే సెల్ఫ్ కాన్షియస్ ఉండదు. రోగం వచ్చినప్పుడే సెల్ఫ్ కాన్షియస్. ఓకే, భేదము ఉన్నప్పుడే సెల్ఫ్ కాన్షియస్. భేదము లేనప్పుడు యు ఆర్ నాట్ సెల్ఫ్ కాన్షియస్. సెల్ఫ్ అంటే ఒక పర్టికులర్ వ్యక్తి, ఒక పెర్సన్. పెర్సన్ అనే మాట పెట్టుకోండి, ఇంగ్లీష్ పదం సరళంగా ఉన్నది. పెర్సన్, నేను ఒక పెర్సన్ అనేది సెల్ఫ్ కాన్షియస్ అంటారు. అది భేదము, దుఃఖము. మీకు ఆ సెల్ఫ్ కాన్షియస్ లేదనుకోండి, భేదము ఉండదు, దుఃఖము ఉండదు. అంచేతే సెల్ఫ్ కాన్షియస్గా ఉండకూడదు, అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉండాలి. నేను భర్తను, నేను భర్తను అంటే వాడికి సుఖమా దుఃఖమా మీరు చెప్పండి? దుఃఖమే. నేను తండ్రిని, నేను తండ్రిని అంటే దుఃఖమే. సపోజ్ యు ఆర్ నాట్ సెల్ఫ్ కాన్షియస్, మీరు చేసిందంతా అవుతూ అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది, మీరు చేయాల్సింది మీరు చేస్తూ ఉంటారు. యు ఆర్ నాట్ సెల్ఫ్ కాన్షియస్, మీకు దుఃఖానికి అవకాశమే ఉండదు. కాబట్టి భేదము సెల్ఫ్ కాన్షియస్, దుఃఖము. అభేదము అన్సెల్ఫ్ కాన్షియస్ ఆనందము. ఓకే, దీని మీద చిన్న మెడిటేషన్ చేద్దాము. నిటారుగా కూర్చుండి, చేతనైతే రెండు దీపాలు ఆర్పేయమ్మా, నీకు చేతికి దొరికినవి ఆర్పేయి, మళ్ళీ తర్వాత వెతుగా. ఎందుకంటే బాగా దీపాలు ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్ అవుతుంది, కొద్దిగా లైట్ ఉంటే పర్వాలేదు, బాగానే ఉంది, ఇంక చింత చేయొద్దు. నిటారుగా కూర్చుండి, కళ్ళు ఎలాగ పిల్లి మూసినట్టుగా గట్టిగా మూయకూడదు, లైట్గా అలవోకగా మూసి నొక్కి పెట్టరాదు. అంటే పై కనురెప్పలు ఉంటాయి వాటితోటి అలా నొక్కరాదు, అలా లైట్గా కూర్చోవాలి. మీరు ఎప్పుడైనా చూసుకోండి, కన్నులు మూసి కూర్చున్నప్పుడు కనురెప్పలు నొక్కుతున్నాయంటే మీ లోపల స్ట్రెస్ ఉందన్నమాట, మీరేదో మనస్సులో ఏదో ఇబ్బంది పడుతున్నారన్నమాట. మీ మనస్సు కనుక శాంతంగా ఉన్నట్లయితే కనురెప్పలు అలవోకగా మూసి ఉంటాయి. అది అదర్ డైరెక్షన్లో కూడా, అంటే కనురెప్పలను అలవోకగా మూసి ఉంచినప్పుడు మీరు చూసుకోండి మీ మనస్సు ఎలా ఉందో చూసుకోండి, శాంతముగా టెన్షన్ ఏమీ లేకుండా ఉంటుంది. ఈ రకంగా శాంతముగా కూర్చుండుటయే ధ్యానము, ఎందుకంటే వేరే ధ్యానం ఏమీ కాదు. ఉరికే ధ్యానం అంటే ఏదో పిచ్చి పిచ్చి కల్పనలు, ఊహలు, ఊహాపోహలు, అవేమీ ధ్యానము కాదు, ఏమీ కాదు. ఇదే ధ్యానం. మీ ధ్యానము మీ స్వరూపం, మీరు దాన్ని బయట నుంచి పట్టుకురానక్కర్లేదు, అది మీ స్వరూపమే. మీరు కళ్ళు మూసుకుని శాంతముగా కూర్చుంటే అదే ధ్యానం. ఇప్పుడు నేను ఒక పదమును చెప్తాను మీకు, ఆ పదమును ఒక వర్డ్, దాన్ని మీరు ధ్యానం చేయాలి. ఆ పదము ఎవరో కాదు, మీరే. నేను, అది ధ్యానము. నేను, నేను అని నేను పలికినాను, మీరు విన్నారు, అంతేనా?
నేనంటే ఒకడు పలికేది ఇంకొకడు వినేది అంటే ఒక శబ్దము అంతేనా? నేనంటే శబ్దం మాత్రమేనా? లేక శబ్దమును దాటివేసి నా స్వరూపము, నేను స్వరూపము, నేను అనే శబ్దాన్ని ప్రయోగించుకున్నప్పటికీ నేను స్వరూపమే, నేను అన్నా నేనే, నేను అనే మాట లేకున్నా కూడా నేనే, నా స్వరూపము నేను. నేను అనేది పదమా అర్థమా అనుభవమా? అనుభవము. పదమును దాటి అర్థమును దాటి మరింత లోతుగా ఉండే అనుభవము నేను. పదము నోటి యందు ఉంటుంది, వింటే చెవి యందు ఉంటుంది, అర్థం మెదడులో ఉంటుంది, తల మెదడు అక్కడ ఉంటుంది అర్థము, అనుభవము హృదయములో ఉంటుంది, గుండె. అది నేను. నోటిలో చెవిలో ఉండే పదమును దాటి బ్రెయిన్ సెల్స్ మెదడులో ఉండే అర్థమును కూడా అధిగమించి హృదయమునందు అనుభవ రూపముగా నేను ఉన్నాను. అహం అస్మి. ఈ అనుభవానికి హద్దులు ఏమైనా ఉన్నాయా? మీకేమైనా హద్దులు అనుభవానికి వస్తున్నాయా? లేదు. మీరు పని కట్టుకుని ఆలోచించి హద్దులు తెచ్చి పెడితే ఉంటాయి. మీరు అదేమీ చేయకుంటే, అనగా మీ మనస్సు శాంతముగా ఉన్నట్లయితే, బ్రెయిన్ సెల్స్ ఏమీ పని చేయకుండా విశ్రాంతిగా, బ్రెయిన్ సెల్స్ రెస్ట్ తీసుకుంటున్నాయి, అవేమీ పని చేయుటలేదు, సంకల్పములను అవి పుట్టాలి కల్పించుటలేదు. అప్పుడు థాట్స్ సంకల్పములేమీ లేవు. నేను ఉన్నాను. ఆ నేను యందు మీకు హద్దులు ఏమీ అనుభవానికి రావు. అంటే ఆ నేను లిమిట్లెస్, హద్దులు లేనిది. తర్వాత నేనుగా నిలిచి ఉన్నప్పుడు మీకేమైనా భేదము అనుభవానికి వస్తోందా? ఇది వేరు, అది వేరు, నేను వేరు, మరొకడు వేరు, అలాంటి భేదం అనుభవానికి వస్తోందా? అబ్బే, లేదు. భేదము కూడా అనుభవమునకు వచ్చుట లేదు. అంటే నేను అనే అనుభవము స్వతహాగానే భేదము లేనిదియే. నేను అంటే నేను హద్దులు లేని తెలివి అయి ఉన్నాను. భేదములు ఎరుంగని తెలివి అయి ఉన్నాను నేను. ఇలా నేనుగా నిలిచి ఉన్నప్పుడు, అంటే ఇప్పుడే నేను నేను అని అలా నిలిచి ఉన్నప్పుడు, అట్లు నిలిచి ఉండుట సుఖమా దుఃఖమా, లేక రెండింటికి అతీతమైనదియా? చూసుకోండి మీరు. అతీతము. నేనుగా నిలిచి ఉండుట అది సుఖము కాదు దుఃఖము కాదు, అస్వరూపము. సుఖము దుఃఖము అనేవి బుద్ధి ఎందు ఉంటాయి, మనస్సునందు ఉంటాయి, నేను ఎందు ఉండవు. నేను సుఖ దుఃఖములకు అతీతము, పరము. నేను
దేహములోని అవస్థలకు పరము. మనస్సు యందలి సుఖదుఃఖాది ద్వంద్వములకు పరము. భేదములు లేని ఎరుక, హద్దులు లేని ఎరుక, అదియే నేను. నేను నేనై ఉన్నాను, నేను నేనుగా ఉన్నాను, అహమస్మి. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. మీరు సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నప్పుడు, అంటే ఇల్లు నాది, నేను భార్యను, నేను భర్తను, వీడు నా కొడుకు, వాడు పరాయి వాడు, వీడు మిత్రుడు, వాడు శత్రువు, ఈ భేదములన్నీ ఆ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ అనే అహంకారము అంటారు, అది ఇక్కడ ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ యొక్క మూమెంట్లో ఉంటుంది, అది ఆ భేదములన్నింటినీ అనుభవిస్తూ ఉంటుంది. దానికి ఎప్పుడు దుఃఖమే, దుఃఖము భయము. భేదముంటే భయమే కదండి, దుఃఖము భయము అలాగా ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి కిందకి దిగడం, ఈ ధ్యానంలో కింద నుంచి పైకి ఎక్కడం అని చెప్తా, అదంతా అనవసరం. కింద నుంచి పైకి ఏమీ ఎక్కేది ఏమీ లేదు, పైనుంచి కిందకి దిగిదే గలదు. రమణ మహర్షి అలా చెప్పేవారు, ఏదో కుండలని ఇక్కడ దాకా, బోర్డు దాకా వచ్చింది, ఇక్కడ దాకా, ఇంకా పైకి ఏమీ అక్కర్లేదు. ఇక్కడ ఉన్న అహంకార మమకారములను విడిచి మీరు అక్కడి నుంచి అక్కడ కూర్చోద్దు, ఇక్కడికి రండి. ఇక్కడ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇక్కడ ప్రేమ ఉంటుంది. ఇక్కడ జీవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉంటాడు. ఇక్కడ అహంకారం ఉంటుంది, ఇక్కడ శుద్ధమైన నేను ఉంటుంది. ఇక్కడ భేదములు ఉంటాయి, ఇక్కడ అభేదము. ఇది సంసారము, ఇది పరము. ఇక్కడ మీరు నిలిచి ఉంటే మీకు అనుభవానికి వచ్చేటువంటి హద్దులు లేని, భేదములు లేని, సెల్ఫ్ కాన్షియస్ కాని శుద్ధమైన ఎరుక ఏది గలదో అదియే శాంతి, అదియే ఆనందము, అదియే మోక్షము. నిర్వాణ సుఖం సమృచ్ఛతి. మీరు సంసారంలో బాగా నిమగ్నమై ఉన్నప్పుడు, అంటే మునిగి ఉన్నప్పుడు, ఇదేదో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం సంసారాన్ని తగ్గిస్తుంటే ఇటు దగ్గర అవుతారు, అదే అనుభవం మీద తెలుస్తుంది. శ్లోకం పూర్తయింది, శ్లోకం అనేసేద్దాము. తతశ్రుతిస్తన్మననం సతత్వధ్యానం. చిరం నిత్య నిరంతరం మునేః తతో వికల్పం పరమేత్య విద్వాన్ ఇహ ఇవ నిర్వాణ సుఖం సమృచ్ఛతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.